మొన్న ముఖేష్ అంబానీ గారు చాలా పెద్ద ప్రకటన చేశారు అంటే రిలయన్స్ జియో ఫైవ్ జీ నెట్వర్క్ గురించి మాట్లాడుతూ ఎలా ఉంది అంటే నేను లాస్ట్ వీడియోలో మాట్లాడాను ఇది ఇండియా వర్సెస్ చైనా అన్నట్టుగా ఉంటుంది చైనా ఫోన్లు ఒకవైపు రిలయన్స్ జియో ఇంకొక వైపు మీకు చాలా టఫ్ కాంపిటీషన్ అంటే మీకు ఒక యాపిల్ ఫోన్ గురించి మాట్లాడచ్చు శాంసంగ్ అనొచ్చు చైనా ఫోన్లు ఇంతంత పెద్ద దిగ్గజ సంస్థలు ఉన్నప్పుడు మీకు ఒక్క భారతీయుడు ఈ పోటీలో నిలబడగలడా ఇది ఇవాళ అందరూ మాట్లాడుతున్న విషయం ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఏముందండి ఫోర్ జీ వచ్చింది కదా ఇప్పుడు ఫైవ్ జీ వస్తే ఏంటి పెద్ద డిఫరెన్స్ ఇది కదా అందరూ మాట్లాడతారు మీరు చూడండి రిలయన్స్ జియో ఫోర్ జీ నెట్వర్క్ వచ్చిన తరువాత భారతదేశంలో జరిగిన మార్పులు అంటే ఎవరైనా గమనిస్తే ఇప్పుడు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఈ యూట్యూబ్ వీడియో నేను మాట్లాడుతున్నాను దీన్ని మీరు ఎంత ఈజీగా ఎంత హ్యాపీగా చూడగలుగుతున్నారు అంటే ఏంటి ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళితే మీకు నెట్వర్క్ లేదని మీకు ఇలా బఫర్ అవుతూ ఉండడము తరువాత ఎప్పుడో ఆ వీడియో ప్లే అవ్వడము ఇదంతా కూడా మనం గమనించిన విషయమే ఫోర్ జీ టెక్నాలజీ వచ్చిన తరువాత మీకు ఒక మాదిరిగా ఈ విషయములో మనము ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాం మరి ఒకవేళ ఇప్పుడు ఫైవ్ జీ టెక్నాలజీ వస్తే అంటే రిలయన్స్ జియో వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ దీపావళికి ట్వంటీ ట్వంటీ టూ దీపావళి నాటికి నాలుగు మెట్రో సిటీస్లో రిలయన్స్ జియో ఫైవ్ జీ నెట్వర్క్ను మేము లాంచ్ చేయబోతున్నాం ఎక్కడ ముంబై ఢిల్లీ కోల్కత్తా చెన్నై అంటే భారతదేశం యొక్క ప్రథమ నగరాలు సో ఈ నగరాలలో మీకు ఫైవ్ జీ నెట్వర్క్ అనేది మీకు రిలయన్స్ జియో నుంచి విడుదలవుతుంది నెక్స్ట్ దీపావళి వచ్చేనాటికి భారతదేశం అంతటా కూడా మీకు ఈ ఫైవ్ జీ నెట్వర్క్ అనేది ఉంటుంది అని చెప్పి మీకు ముఖేష్ అంబానీ అక్కడ ఆ వేదికలో ప్రకటించాడు ఈ నిర్ణయం అంటే ఈ టెక్నాలజీ అనేది భారతదేశం యొక్క రూపురేఖలనే మార్చబోతుంది అంటే మీరు నమ్ముతారా ఏంటంటే ఫైవ్ జీ టెక్నాలజీ వస్తే ఇండియా యొక్క మీకు ఆ ఓవరాల్ ఫ్యూచరే మారిపోతుంది అంటే మీకు ఒక అమెరికా అంటామండి లేదా ఒక దుబాయ్ అంటాం ఇక్కడ అంటే మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఎంతలా ఉంటుంది అని చెప్పి మాట్లాడతాము ఈ దేశాలలో ఉండే ఇంటర్నెట్ కన్నా చెప్తున్నాను వినండి ఈ దేశాలలో ఉండే ఇంటర్నెట్ స్పీడ్ కన్నా రిలయన్స్ జియో ఇవ్వబోతున్న ఈ ఫైవ్ నెట్వర్క్ అనేది హైయెస్ట్ స్పీడ్లో ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే ఒక భారతీయుడుగా మనము ప్రపంచ దేశాలను ఎలా ఛాలెంజ్ చేయబోతున్నాం అనేది మనకి దీపావళి రోజున తేలిపోతుంది అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మాట్లాడుతూ ఉంటాం ఇండియా స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో టాప్ మోస్ట్గా చెప్పుకోబడే ఆ దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫైవ్ జీ నెట్వర్క్ గురించి మాట్లాడబోతున్నారు ఎందుకు అంటే వీళ్ళు కొన్ని ప్రత్యేకమైన ఈ టెక్నిక్స్ అనేవి టెక్నాలజీ అనేది ఇందులో అడాప్ట్ చేశారు ఇప్పుడు మీరు చూసారనుకోండి స్టాండ్ అలోన్ ఫైవ్ జీ నెట్వర్క్ అంటున్నారు ఈ స్టాండ్ అలోన్ టెక్నాలజీ అనేది మీకు వరల్డ్స్ బెస్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఓకే ఈ టెక్నాలజీ ఈ గొడవలు అంటే స్పెక్ట్రమ్ అంటాం చూసారా మీకు ఫైవ్ జీ నెట్వర్క్ అన్నప్పుడు అంటే పెద్ద పెద్ద టవర్లు ఉండవు ఒక వీధిలోకి మీరు వెళ్ళారనుకోండి చిన్న 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 కంపార్ట్మెంట్స్ లాగా ఎందుకంటే తక్కువ దూరంలోనే ఈ స్పెక్ట్రమ్ అనేది ఈ ఫ్రీక్వెన్సీ అనేది ట్రావెల్ చేయగలదు ఇలాగా మీకు ఫాస్టెస్ట్ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది మీకు దొరికేస్తుంది అంటే ఈ బఫరింగ్ అనండి మీకు రియల్ టైంలో రియల్ టైంలో ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా కూడా రియల్ టైంలోనే మీ మొబైల్ ఫోన్కి డేటా అనేది అందిపోతుంది సో అందిపోవడం వల్ల ఏంటండి ప్రేమ్ గారు ఉపయోగం అంటే చెప్తున్నా కదండి భారతదేశం యొక్క రూపురేఖలే దీనివల్ల మారిపోతుంది అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు అటానమస్ డ్రైవింగ్ అని చెప్పి మాట్లాడుతాం మీకు ఫారిన్ కంట్రీస్లో అంతా కూడా మీకు డ్రైవర్లెస్ కార్స్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మీరు కార్ నడుపుతున్నారండి కార్ నడుపుతున్నప్పుడు ఎదురుగుండా ఇంకొక వాహనం వస్తుంది ఆ డ్రైవర్ ఏదో నిద్రమతులో ఉన్నాడు అతను వచ్చి మిమ్మల్ని గుద్దే వచ్చు సో గుద్దుతున్నాడు అన్నప్పుడు వాడి వేగం వాడు ఎంత వేగంలో వస్తున్నాడు ఏ డైరెక్షన్లో వస్తున్నాడు వాడు మీ కార్ని గుద్దడానికి అంటే యాక్సిడెంట్ అవ్వడానికి ఆ ఛాన్సెస్ ఏమిటని అన్నప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అనేది మీకు ఫైవ్ జీ నెట్వర్క్లో ఉంటుందని చెప్పి చెప్తున్నారు దీన్నే వీళ్ళు అటానమస్ డ్రైవింగ్ అంటున్నారు అంటే మీకు తెలిసిపోతుంది ఎదురుగుండా ఆ వాహనము మీకు డేంజర్ కాబట్టి మీరు తప్పుకోవాలి వెనక నుంచి ఇంకొక వాహనం వస్తుంది ఇది చాలా చాలా వేగంగా అంటున్నారు చూసారా ఇంటర్నెట్ ఇన్సైడ్ అని చెప్పి సో మీకు ఫైవ్ జీ టెక్నాలజీ ఉన్నప్పుడు మీకు ఇలాంటి ఎటువైపు నుంచి ఎలాంటి వాహనాలు ఎంత వేగంలో వస్తాయి వాటితో మీరు ఎదుర్కోబోతున్న ప్రమాదాలు ఏమిటి ఇదంతా కూడా మీరు క్యాల్కులేషన్ చేసేయగలరు అంటే ఆ టెక్నాలజీ యొక్క వాల్యూ చూడండి మనం ఏ అమెరికానో ఐరోపా దేశాల గురించి కాదండి భారతదేశంలోనే ఇలాంటి ఒక అద్భుత టెక్నాలజీ ఈ ఫైవ్ జీ నెట్వర్క్ ద్వారా చూడబోతున్నామని చెప్పేసి ఒక ప్రొడిక్షన్ అంటే ఒక ఫ్యూచరిస్టిక్ థింకింగ్లో మనం వెళుతున్నాము ఇది ఒక భారతీయుడు చేయడము ఒక భారతదేశానికి సంబంధించిన సమస్య ఇంతలాగా ఇంటర్నేషనల్ కంపెనీస్తో పోటీ పడుతున్నారంటే దీన్నే మనం మామూలుగా తీసుకోవడానికి ఉండదు అలాగే చూడండి ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తున్నారు యూట్యూబ్ చూస్తున్నప్పుడు మీకు ఈ బఫరింగ్ అన్న ప్రాబ్లం అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒకనొకప్పుడు రా వీడియోను డౌన్లోడ్ పెట్టినప్పుడు ఇలా బఫర్ అవుతుందంటే బఫరా అలాంటి ఏంటి మాకు తెలియదు అని చెప్పి మీ పిల్లలు చెప్తారు ఎందుకు ఫైవ్ జీ నెట్వర్క్ యొక్క మహత్యం ఈ ఫైవ్ జీ నెట్వర్క్ వచ్చాక ఇలాంటి బఫరింగ్లు మీకు డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఆ టైం డిలే అవ్వడాలు ఇప్పుడు మనం లైవ్గా క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయిన ఆరు సెకండ్లు ఏడు సెకండ్ల తర్వాతే మీకు ఇక్కడ లైవ్ అని చెప్పేసి మీరు చూడడానికి ఉంటుంది మ్యాచ్ అయిపోయిన ఆరు సెకండ్ల తర్వాతే మీకు మ్యాచ్ అనేది అయిపోతుంది ఏంటి మీ టీవీల్లో కానీ ఫైవ్ జీ టెక్నాలజీ వచ్చిన తర్వాత అక్కడ మీకు ఎప్పుడైతే స్క్రీన్ ఆన్ అయ్యిందో ఇక్కడ కూడా మీ స్క్రీన్ మీ మొబైల్ స్క్రీన్ అనండి మీ యొక్క ఇంటర్నెట్ స్క్రీన్ అనేది ఆన్ అయిపోతుంది అంటే మీకు రియల్ టైంలో మీరు ఈ ప్రపంచాన్ని చూస్తారు అంటే ఎన్ని విధాలండి ఎన్ని విధాలా ఇవాళ పిల్లలు గేమింగ్ ఆడుతున్నారు గేమింగ్ ఆడుతున్నప్పుడు మనం ఎన్ని రకాల గేమింగ్లు అనేవి చూస్తున్నాం అదే ఫైవ్ జీ నెట్వర్క్ వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి గేమ్స్లోకి వెళ్ళారనుకోండి ఆ అనుభవం అనేది మీరు ఊహించరు పబ్జీ గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎందుకు దీన్ని బ్యాన్ చేస్తే చాలామంది చాలా ఫీల్ అయిపోయారు అంటే ఆ గేమ్ యొక్క ఆ ఎగ్జైట్మెంట్ అలాంటి ఎగ్జైట్మెంట్ మీకు ఫైవ్ జీ నెట్వర్క్లో హైయెస్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి చెప్తున్నారు మీకు వెర్చువల్ రియాలిటీ వెర్చువల్ రియాలిటీ అనేది మీకు లిటరల్గా రియల్ టైంలో జరుగుతుందండి చెప్తున్నా కదా భారతదేశంలో ఈ టెక్నాలజీ ఐటీ అనండి కంప్యూటర్ టెక్నాలజీ అనండి అలాగే మన కమ్యూనికేషన్ టెక్నాలజీ టోటల్గా మారిపోతుందండి ఈ దీపావళి రోజు వచ్చిన తర్వాత ఈ నాలుగు ప్రథమ పట్టణాల్లో మీకు రిలయన్స్ జియో వాళ్ళ ఫైవ్ జీ నెట్వర్క్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ప్రపంచాన్ని చూడండి మనకు తెలియకుండానే మనము ఇలాంటి ఒక గమ్మత్తైన ప్రపంచంలో ఉన్నామా అన్న ప్రశ్న మనలో కలుగుతుంది సో దీన్ని మనం మామూలు విషయంగా తీసుకోవడానికి ఉండదు మోర్ ఓవర్ ఇంకా ఎన్నో విదేశీయ కంపెనీలు ఈలాన్ మస్క్ లాంటి వాళ్ళు శాటిలైట్ ఇంటర్నెట్ అని చెప్పేసి వస్తున్నారు వాళ్ళకి కూడా వీళ్ళు పోటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు శాటిలైట్ ఇంటర్నెట్ అన్నప్పుడు ఏంటి గ్రామ గ్రామాలు ఇప్పుడు మేము ఎన్నో గ్రామాలకు వెళ్తాం రైతుల్ని కలవడానికి ఎక్కడ నెట్ కనెక్షన్ అనేది ఉండదు సో నా లాంటి వాడికి ఇది చాలా పెద్ద ప్రాబ్లం నేను పెట్టిన వీడియో కరెక్ట్గా అక్కడ ఎడిటింగ్ అయ్యిందా గ్రాఫిక్స్ కార్డ్స్ వేశారా ఎస్ఈఓ కరెక్ట్గా చేస్తున్నారా ఇదంతా నేను ఎవ్రీ మూమెంట్ గమనిస్తూనే ఉండాలి అలాంటప్పుడు ఇంటర్నెట్ లేదు అంటే చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కానీ ఫైవ్ జీ నెట్వర్క్ వచ్చాక ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండవన వింటూ ఉంటేనే చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఎటు వచ్చి నెక్స్ట్ ఇయర్ వరకు మనం వెయిట్ చేయాలి ఎందుకంటే హైదరాబాద్లో మీకు దీపావళి రోజున మీకు జియో అనేది ఫైవ్ జీ నెట్వర్క్ అనేది ఉండదు ఓన్లీ నాలుగు మేజర్ సిటీస్లో మాత్రమే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు కానీ మీకు ఈ సర్క్యూట్స్ స్మాల్ సర్క్యూట్స్ అనేవి మొత్తం ఇండియా అంతా కూడా వీళ్ళు నిర్మించేశారు మొత్తం కూడా ఇన్స్టాల్ చేసేసారు అనుకోండి అప్పుడు ఈ మొబైల్ ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది చూసారా దీన్ని నేను మాటల్లో చెప్పలేనండి ఎందుకంటే నేను గమనిస్తున్నప్పుడు ఈ ఫైవ్ జీ నెట్వర్క్ ఒక్కసారిగా దేశంలోకి వచ్చిన తర్వాత మొత్తం మన ఆలోచన విధానాలు మనం చేస్తున్న వ్యాపారాలు నేను చేస్తున్న యూట్యూబ్ కెమెరా కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే టోటల్గా డైమెన్షన్స్ మారిపోతాయి స్పెక్ట్రమ్ మారిపోతుంది ఫ్రీక్వెన్సీస్ మారిపోతాయి టోటల్గా నేను ప్రపంచాన్ని చూసే తీరు మీరు నన్ను చూసే తీరు ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అని చెప్పి చెప్తున్నారు అలాగే దీని బిల్లింగ్ వ్యవహారం ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా బిల్లింగ్ కూడా హైయెస్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి అందరూ చెప్తున్నారు మరి దీనికి మనం సిద్ధంగానే ఉన్నామా ఇంతంత బిల్లింగ్ వేస్తే మేము ఎలా కట్టగలమని చెప్పి మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా మీ ఒపీనియన్ ఎలా ఉంది మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి రిలయన్స్ జియో ఫైవ్ జీ నెట్వర్క్ అనేది భారతదేశం యొక్క ఫ్యూచర్ ను ఎలా మార్చబోతుంది మీ దగ్గర డేటా ఉందా మీ దగ్గర దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా మీరు కూడా దీన్ని గమనిస్తున్నారా దయచేసి కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్